కీలకమైనటువంటి న్యూస్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరట. ఏ హీరోయిన్లు? ప్రముఖ హీరోయిన్లట. మరి టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖ హీరోయిన్ల ఫోన్లు గత ప్రభుత్వంలో ట్యాప్ అయినాయట. మరి ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎవరు ట్యాప్ చేయమని చెప్పారు, ఏంటి అనేది విచారణలో కానీ తెలిసే అవకాశం లేదు. మరి మన డిఎస్పి ప్రణీత్ రావు ఉన్నారు కదా, ఆయన విచారణలో భాగంగా ఇవన్నీ కూడా వచ్చాయంట. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన డిస్కషన్ వస్తుంది. రాజకీయ యాక్చువల్లీ ఆ రాజకీయ నాయకుల ఫోన్లో ట్యాపింగ్ చేయమని ఈయనకు ఒక స్పెషల్ అదంతా పెట్టిరు. మంచిగా రెండు వార్ రూమ్లు అవి ఇవి మొత్తం పవర్స్ ఇచ్చేసారు. ఈయన ఇష్టం వచ్చినట్టు చేసిండు, దందా కూడా నడిపినట్టు. నేను ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా, మీకేమన్నా అవసరం ఉందా, ఎవరి మీద నన్ను నిఘా వేయాలని అనుకుంటున్నారా, నాకు నెంబర్ ఇవ్వండి, నేను చేసి పెడతా అని మరి డబ్బులు కూడా తీసుకున్నాడో ఏమో. అట్లా కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ఆయన మంచిగా ట్యాప్ చేసినట. ఈ ట్యాపింగ్ కాక హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినాడు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఈయనకి ఎందుకు వచ్చింది? ఆ ట్యాప్ చేసి ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ పర్సనల్, హీరోయిన్స్ అన్నప్పుడు సరే వాళ్ళ డీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ సవాళ్ళకి ఉంటాయి, కానీ వాళ్ళ ఫోన్ల మీద కూడా నా నిఘా వేసిందట. వాళ్ళ వాట్సాప్ చాట్ కూడా దొంగతనంగా తీసుకొని ఒక ప్రముఖ రాజకీయవేత్తకు పంపించిందట. మరి ఆ రాజకీయవేత్త ఎవరనేది మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. దీని మీద సోషల్ మీడియాలో అయితే విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి ఆ రాజకీయవేత్త ఎవరు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేసిరు, ప్రముఖ హీరోయిన్లు అంట. మరి ప్రముఖ అంటే మరి టాలీవుడ్లో చాలామంది ఉన్నారు కదా గతంలో, చాలామంది చెప్తారు ఇప్పుడు. ఓకే, మన వాళ్ళ పేర్లు చెప్పడం అంటే ప్రముఖ హీరోయిన్లు అంటే మనం ప్రముఖ హీరోయిన్లు ఇప్పుడు సామంత్ ఉన్నది, ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నది, ఇలా చాలామంది ఉంటారు. మరి ఎవరి ఫోన్లు ట్యాప్ చేసిరు, ఎవరికి పంపించారు, మరి దీని మీద అయితే చేయాలంటే ఇక డేటాను మంచి ఆయన మంచి పెన్ డ్రైవ్లల్లో ఈమెయిల్స్ ద్వారా రాజకీయ పెద్దలకు పంపించినట. రాజకీయ పెద్దలు ఎవరు, గత ప్రభుత్వంలో అంతా ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ నేత ఎవరు అనేది మనకైతే చర్చ జరగాలి. దీని మీద వస్తుందంట. ఇక మరి ఎప్పుడు వస్తుంది, ఏంటి అనేది చూడాలి. మరి హీరోయిన్లపై ఆ ట్యాప్ చేసి ఏం చేసిరు, ఆ డాటాతో ఏం చేసిరు, మరి హీరోయిన్లను ఏమైనా బ్లాక్మెయిల్ చేసిరా, మరి ఏం చేసిరు, ఆ స్వలాభం కోసం వాడుకున్నారా అనేది తెలియాలి. నిజంగానే వాళ్ళు హీరోయిన్లు కనుక విషయం నిజంగానే వాళ్ళు వేధింపులకు గురైతే వాళ్ళు బయటకు వస్తే ఈ విషయం మీద మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళు బయటికి రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ కీలకమైన అంటే సున్నితమైనటువంటి ఇష్యూస్ ఉండొచ్చు, మరి అవన్నీ బయటపడతాయని వాళ్ళు కూడా రాకపోవచ్చు. వాళ్ళ వేధింపులు అనేవి వాళ్ళకు కూడా చాలా ఎదురై ఉంటాయి. మరి నేపథ్యంలో మరి నా ప్రణీత్ రావు మంచి అది ఉన్నట్టుండు, మరి ఏమేం చేసిండో ఏం కథనో. దీని మీద అయితే మరి ఇంత చేసి ఆయన మళ్ళా నన్ను కస్టడీకి ఇవ్వద్దు అని మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు నాలుగు అన్నింది, ఏం చేస్తున్నావు, వాళ్ళు కస్టడీకి తీసుకుంటారు, నువ్వేం మంచి పని చేసినావు అని. మరి హార్డ్ డిస్క్లు అవన్నీ దొరికితే ఇంకెన్ని బయటపడతాయో, ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగానే హార్డ్ డిస్కులు దొరికి ఏదో బయటపడితే మాత్రం ప్రణీత్ రావు కాదు, ప్రణీత్ రావు వెనుక ఎవరున్నారు, ఇంకేమేమి ఉన్నాయి, ఏం కథ ఉందని మొత్తం బయటపడతాయి. మరి చూడాలి. హీరోయిన్ల ఫోన్లు కూడా వదలలేదంట. మరి ఇంకెన్నెన్ని ఉన్నాయో హీరోయిన్లు, రాజకీయవేత్తలు, ఇంకా వ్యాపారవేత్తలు, ఇక ఎవరు ఏం మాట్లాడుకున్నా అక్కడ బయటికి పై పెద్ద బాస్కు తెలిసినట్టుండే లాస్ట్. మరి అందుకే ఈ పొంగులేటి కూడా చెప్పిన, మేము ఫోన్ ట్యాపింగ్ అయితే మేము చెయ్యమని చెప్పారు. సరే చెప్పినవన్నీ అయితే అనేది మనం చెప్పలేం, కానీ